Hello friends, welcome to my home tips. Under born our friends, me matram chala born namo. Eroj vlog lo chesi, idi Sunday roj vlog friends, sister vala intu kocharan mata, aroj vlog, aroj shoot chesana, konikoni clips matrame share chestano friends, konne tisano ada vidlo, ikro chesi, podune lechamo, eroj mavarki, alan mata, lechi, tiffin chesaran mata, and lechi will thin to naro, put 10 out on the willu, tinestunaro. పూరి చేశాను మా ఆద్య అదే విధంగా మా ఆవార్ తింటున్నారు ఆరాధ్య పాపకి ముందుగానే ఒగ్గు తినిపించేశాను అన్నమాట తినిపించేసి వాకర్లో వేస్తే తను వాడుకుంటుంది లేవగానే ఫస్ట్ తనకి స్టార్టింగ్ చేసేసి పెడతాను చల్లారిన తర్వాత డైరెక్ట్ లేవగానే తినిపించేస్తాను అన్నమాట ఇక్కడ వచ్చేసి రెడీ అయిపోయాము బయటికి వెళ్దామని ఆరాధ్య పాప చూడండి ఎంత చక్కగా క్యాప్ కట్టుకుందో ఇక్కడ ఇద్దరం రెడీ అయిపోం బయటికి వెళ్ళేద్దామని కొన్ని థింగ్స్ లేవన్నమాట ఇంట్లో తీసుకురావాలి అందుకే బయటికి వెళ్దామని ఇలా రెడీ అయ్యామో ఇక్కడ తీసుకొచ్చేసాం ఫ్రెండ్స్ ఏంటంటే పెరుగు పాలు అదేవిధంగా ఈరోజు బిర్యానీ చేద్దాం అనుకున్నాను సండే కదా సిస్టర్ వాళ్ళు కూడా వస్తున్నారు బిర్యానీ అదేవిధంగా ఫిష్ ఫ్రై చేద్దామని చికెన్ అదేవిధంగా ఫిష్ బాస్మతి రైస్ ఇవన్నీ తీసుకొచ్చాము కొన్ని ఇంట్లో వస్తువులు కూడా లేకుండే అవి కూడా తీసుకొచ్చుకున్నాము ఈ పాలు పెరుగు అన్నీ ఫ్రెష్గా కడిగి వేసి పెడుతున్నారనమాట సైడ్కి పెరుగు కంపల్సరీ కదా బిర్యానీలో అదేవిధంగా ఒకవేళ గ్రేవీ లేకపోతే నార్మల్గా తినడానికి కూడా ఉంటుందని పెద్ద ప్యాకెట్ తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి యాపిల్స్ తెచ్చామన్నమాట పిల్లల కోసము యాపిల్స్ మాత్రం చాలా రేట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ 400-500 చాలా రేట్లు ఉన్నాయి మళ్ళీ చిన్నవి కూడా ఉన్నాయి చాలా ఇక్కడ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ అదేవిధంగా పల్లీలు ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట ఆయిల్ కూడా రేట్ చాలా పెరిగిపోయింది గోధుమ పిండి కంపల్సరీ కదా దమ్ చేయడానికి బిర్యానీలోకి ఇది కలిపి సైడ్కి పెడతాం కదా ఆవిరి అనేది బయటికి పోకుండా అది కూడా తీసుకొచ్చామన్నమాట కొత్తిమీర ఇలాంటివి చిన్న చిన్న కొన్ని కొన్ని తీసుకొచ్చాము డీమార్ట్కి వెళ్ళాలి చాలా డేస్ అవుతుంది వెళ్ళక వెళ్ళాలనుకుంటున్నాము కానీ టైం సెట్ అవ్వట్లేదు ఈసారి అన్నా వెళ్ళాలి వెళ్తే ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఏమేమి తీసుకొచ్చానో ఇక్కడ వచ్చేసి సాల్ట్ అవన్నీ బాక్స్లో ఫిల్ చేస్తున్నానమాట మా వారు వచ్చేసి ఫిష్ కడుగుతున్నారు సింక్లో కడిగితే కొంచెం స్మెల్ వస్తుందని బయట ఏరియాలో కడుగుతున్నారనమాట బయట వాష్ ఏరియాలో కడుగుతున్నారు అక్కడైతే మనం వాటర్ కొట్టేయచ్చని ఇక్కడ ఘోరంగా స్మెల్ వచ్చేస్తుంది కిచెన్లో అయితే ఇలా ఆయిల్ అవన్నీ ఇందులో వేసిస్తున్నానమాట ఈ మధ్యలో ఆయిల్ క్యాన్ కూడా తెచ్చుకోలేదు ఇలానే నార్మల్గా ప్యాకెట్స్ తోటే కానీ చేస్తున్నాం అన్నమాట కానీ విపరీతంగా రేట్లు అనేవి పెరిగిపోయాయి ఫ్రెండ్స్ ఆయిల్కి ఇలా నేను బాటిల్లో సపరేట్గా వేసుకుంటానమాట కొంచెమేమో ఒక క్యాన్లో వేసి పెట్టాను ఇది ఒక బాటిల్లో వేసుకున్నాం అనుకోండి చిన్న చిన్నగా పోపులు గిన్నె పెట్టడానికి ఇది బాగా యూజ్ అవుతుందని నేను ఇలా వేసుకొని పెట్టుకుంటాను నార్మల్గా స్టీల్ క్యాన్ అయితే చాలా జిడ్డు పట్టిపోయింది అది క్లీన్ చేసి పెట్టుకోవాలి అది దాంట్లో కొలత పావులా ఉంటుంది కదా అది వచ్చిందనమాట దాన్ని కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి యూజ్ అవుతుంది ఇలా బాటిల్లో అయితే భయం వేస్తుంది ఒక్కొక్కసారి మొత్తం పడిపోతుందేమో అని కానీ దీనికి క్యాప్ ఉంది అంత ఈజీగా పడదు ఇక్కడ వచ్చేసి సాల్ట్ అవన్నీ కూడా వేసిస్తున్నారు సిస్టర్ వాళ్ళు తన ఎగ్జామ్ కోసం వెళ్ళిందనమాట రిటర్న్లో వచ్చేస్తుంది మళ్ళీ ఎగ్జామ్స్ ఈ మధ్యలో లేవని వస్తుందన్నమాట మా మరిది అదేవిధంగా చెల్లి ఇద్దరు వస్తున్నారు ఊరి నుంచి అందుకే డైరెక్ట్గా వాళ్ళు వచ్చి లాంగ్ జర్నీ చేసి మళ్ళీ వంట చేసుకోవడం ఎందుకని ఇక్కడికి రమ్మన్నామన్నమాట వస్తా అని చెప్పారు అందుకే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాము చికెన్ ఇవన్నీ తెచ్చామన్నమాట ప్రిపేర్ చేస్తున్నాము కానీ చాలా టైం పట్టింది ఫ్రెండ్స్ ఇవన్నీ చేసేవారికి మాకు 11 నుంచి స్టార్ట్ చేస్తే 2:30 అయ్యింది బిర్యానీ చేసాము అదేవిధంగా చికెన్ దమ్ బిర్యానీ చేసాము అదేవిధంగా బిర్యానీలోకి గ్రేవీ చేసాము అదేవిధంగా రైస్ మళ్ళీ చేపల ఫ్రై అవన్నీ చేసేవారికి మాకు 2:30 పట్టింది మార్నింగ్ టిఫిన్ చేసేసి ఇవన్నీ స్టార్ట్ చేసామన్నమాట ఆ రోజే వాటర్ వచ్చాయి మాకు సండే వాటర్ వస్తాయన్నమాట మళ్ళీ ఇవన్నీ చేసుకుని మళ్ళీ పిల్లల్ని చూసుకొని పిల్లలకి స్నానాలు అవన్నీ చేసుకునేటరికి చాలా టైం పట్టింది ఆ సండే అలా గడిచిపోయిందన్నమాట చక్కగా సిస్టర్ వాళ్ళ కోసమని ఇవన్నీ చేసుకున్నాము హ్యాపీగా ఉంటుంది అందరు కలిసి తింటే అని ఇక్కడ వచ్చేసి
మా అద్దె పాపకి స్నానం చేయించేసాను, తను రెడీ చేసి అలా బుక్స్ ఇచ్చి అలా కూర్చోపెట్టారనమాట. తను చదువుకుంటుంది, మా వారు వచ్చేసి ఫిష్ని కడుగుతూ ఉన్నారు. నాకు అంతగా రాదు కడగడం, కడుగుతాను కానీ అంత ఎక్కువ రాదనమాట. తను తను ఉంటే తానే కడుగుతాను, నేను కడుగుతాను చెప్తారనమాట. నేను కొంచెం స్మెల్ వస్తుందని ఎక్కువ ఆలోచిస్తాను, కానీ తను చక్కగా కడుగుతారు, నేను కడుగుతాలే అని. అందుకే ఇక్కడ మంచిగా ఉప్పు వేసి అవన్నీ వేసి కడుగుతూ ఉన్నారు. తనకి బాగా ఇంట్రెస్ట్ అనమాట కొన్ని చేయడము, అందుకే తనకే ఇచ్చేసాను. తనే క్లీన్ చేస్తున్నారు చక్కగా, దీంట్లో డస్ట్ పార్టికల్స్ అన్నీ తీసేస్తూ సాల్ట్ వేసుకుంటూ కడుగుతున్నారు. చాలా ఓపికగా చేస్తారనమాట, ఏ పని చేసినా చక్కగా. ఫిష్ కడిగినప్పుడు చేతులకి స్మెల్ పోకపోతే మన టీ పౌడర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, టీ పౌడర్ని కొంచెం చేతిలో వేసుకొని బాగా కొన్ని వాటర్ వేసుకొని బాగా రుద్దుకోండి. అలాంటప్పుడు స్మెల్ అనేది ఈజీగా పోతుందన్నమాట. ఎంత మనం సబ్బు పెట్టినా, ఏదైనా లిక్విడ్ పెట్టినా అది అసలు పోదు. అలా చేసామనుకోండి అసలు స్మెల్ రాదనమాట. టీ పౌడర్ని కొంచెం వాటర్లో వేసుకొని చేతిలోనే రుద్దుకోవాలి, అలా ఈజీగా పోతుంది. ఇక్కడ వచ్చేసి నేను గిన్నెలన్నీ సర్దిస్తున్నాను అనమాట. మా వారు ఫిష్ కడుగుతుంటే నేను ఇలా గిన్నెలన్నీ సర్దిస్తున్నాను. ఇలా సర్దిస్తే క్లీన్గా ఉంటుంది. అదేవిధంగా సింక్లో కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా క్లీన్ చేయొచ్చని ఇలా సర్దేసుకుంటున్నాను. తను ఫిష్ కడిగేలోపు ఇవన్నీ చేస్తున్నాను అనమాట నేను. ఇక్కడ ఏంటంటే ఆరాధ్య పాప పడుకుంది, లేకపోతే ఇవన్నీ అస్సలు జరగవన్నమాట. తను పడుకోవడం ఒక పెద్ద అది, తను పడుకోవడం వల్ల ఇలా అయ్యింది. చక్కగా ఈ పనులన్నీ అయిపోయాయి, ఫాస్ట్గా చేసేసుకున్నాను అనమాట. తను లేస్తే ఏడుస్తుంది, ఎత్తుకోవాలని లేకపోతే తన దగ్గర కూర్చోవాలన్నా కూర్చోవాలి. నేను తప్పనిసరి తన దగ్గర ఉండాలి ఎవరో ఒకరు. తనని ఎత్తుకోకపోయినా తన దగ్గర కూర్చోవాలన్నమాట. అలా అయితే ఆడుకుంటుంది, కానీ తను వదిలేసామనుకోండి ఏడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఉయ్యాల్లో వేశారనమాట, చక్కగా పడుకుంది, స్నానం చేయించేసి ఉయ్యాల్లో వేశాను. హాయిగా నిద్రపోతుంది, ఒక కొద్దిసేపు నిద్రపోతుంది, అప్పటి వరకు మా వంట అనేది అయిపోదు అనమాట. మళ్ళీ లేస్తుంది, ఆల్రెడీ లేచిందనమాట అప్పుడు. ఓ బిర్యానీ అవి అయిపోయాక లేచింది, ఇంకొంచెం వంట పని ఉండగానే లేచింది. మా వారు చూసుకున్నారు, తను లేనప్పుడైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఏదైనా వీడియో షూట్ చేయాలన్నా తను ఏడుస్తుంటే ఇటు సరిగ్గా అసలు అవ్వదు. ఇటు వీడియో కోసం కాన్సన్ట్రేట్ చేయాలి, మళ్ళీ తను ఏడుస్తుంది ఏం చేస్తారని భయం వేస్తుంది. వాళ్ళిద్దరు కలిసి ఒకసారి వైర్లో అని లాగిస్తుంది అనమాట. టీవీ యూనిట్ దగ్గర కింద పవర్ యూనిట్ కొంచెం కిందికి ఉంటుంది మాకు, అలా ఉండడం వల్ల దాన్ని వైర్ ఒకటేసారి స్పీడ్గా వాకర్లో వెళ్ళిపోయి ఇలా లాగేయడానికి ట్రై చేస్తుంది. అక్కడ ఏదైనా టేబుల్ పెట్టాలని చూస్తున్నామో, చాలా డేంజర్, అది భయం వేస్తుంది. అసలే ఈ ఆద్య పాప ఏమో చూడమంటే ఒక్కొక్కసారి చూస్తుంది, ఒక్కొక్కసారి చూడదు. తన ఆటలో తను ఉంటుంది, తను కూడా చిన్నదే కదా, తనకి ఆడుకునే వయసు, తన ఆటలో తను ఉంటుంది అనమాట. అలా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా భయం వేస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఎత్తుకొని కూడా చేస్తూ ఉంటాను నేను. అలా చేయడం వల్ల ఒకరోజు కాలింది కూడా, చేయికి తగిలింది, నాకు కాలింది, తనకు కాలింది చిన్న పాపకి. సడన్గా నేను కర్రీ పైన ప్లేట్ పెట్టాను, ఆ ప్లేట్ పెట్టి అది ఫుల్ వేడిగా ఉందన్నమాట. అది తీసి ఇలా అన్నాను, తన చేతికి నా చేతికి ఇద్దరికి కాలింది. తనకి మచ్చ అసలు పోలేదన్నమాట, ఇంకా ఉంది ఆ మచ్చ అనేది, పొడవుగా బాగా కమిలింది, చాలా ఏడ్చింది. అప్పుడు అర్థం కాలేదు ఎక్కడ కాలిందో కూడా మాకు సరిగ్గా అనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత ఇంతలా ఉబ్బింది పాపం అనిపించింది. అప్పుడు ఏదైనా పేస్ట్ ఏదో ఒక పెట్టేస్తే అయిపోయేది నెయ్యే కానీ, కానీ ఆ టైంలో మాకు అనిపించలేదు అనమాట. ఎక్కడ కాలిందో అసలు అర్థం కాకపోయేసరికి అది అలా అయిపోయింది, బాధ అనిపించింది. నా వల్లనే జరిగిందని ఇలా తప్పదు కొన్ని టైమ్స్లో చేయాల్సి వస్తుంది. అలా ఏంటంటే వీడియోస్ వాళ్ళ డే టైం మొత్తం మేల్కతోటి ఉంటుంది ఒక్కొక్కసారి, అలాంటప్పుడు వీడియో చేయకపోతే ఇబ్బందిగా ఉంటుంది కదా, అందుకే చేస్తూ ఉంటాను. ఏదో ఒకటి షేర్ చేయాలని ఒక ఆలోచనతో షేర్ చేస్తూ ఉంటానన్నమాట. ఇక కొన్ని కావాలంటే కొన్ని తప్పవు ఫ్రెండ్స్, కొంచెం కష్టపడితేనే ఏదైనా ఫలితం అంట. ఖాళీగా కూర్చునే బదులు ఇలా చేసుకోవడం కొంచెం నాకు బాగానే ఉంటుంది. మా వారు హెల్ప్ కూడా చాలా ఉంటుంది అనమాట, తను చాలా హెల్ప్ చేస్తారు, లేకపోతే ఇబ్బంది అయ్యేది పట్టించుకోకపోతే చాలా చాలా హెల్ప్ చేస్తారనమాట, అన్నిటికీ సపోర్ట్గా ఉంటాడు. ఇక్కడ వచ్చేసి ఫిష్ కడిగేశారనమాట, ఫ్రెష్గా కడిగేసి ఇచ్చేశారు. నేను వచ్చేసి ఇక్కడ ఇవన్నీ
కలిపేసి పెట్టాను, ఆల్రెడీ చికెన్ కలిపేసి పెట్టాను, రైస్ కూడా పెట్టేశాను అనమాట బిర్యానీ కోసము. మా వారు వచ్చేసి ఆనియన్స్ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఆద్య పాప చూస్తుందనమాట, అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మమ్మల్ని. మా ఇద్దరిని చాలా అబ్జర్వ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి గోధుమ పిండి కలిపేసి పెట్టాను, అదేవిధంగా చికెన్ కూడా ఇలా మసాలాలన్నీ పట్టించేసి పెట్టాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసాను, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇలా పెట్టుకుంటే నాకు ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి. తర్వాత ఈ ఫిషెస్ పీసెస్ కూడా మసాలా అన్నీ పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోను. మీకు డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నేను నార్మల్గా మాకు అక్కడ ప్లేస్ లేదు, అన్ని గడ్డలు కట్టేసిపోయాయని ఇక్కడ పెట్టేశారనమాట. డీ ఫ్రిడ్జ్లో అయితే ఇంకా బాగుంటుంది. ఇలా మా చెల్లి కూడా వచ్చేసింది ఫ్రెండ్స్, వెళ్ళు వచ్చేసారనమాట. ఫుడ్ కూడా తినేశారు, కూర్చున్నామన్నమాట. అప్పుడు ఏం షూట్ చేయలేదు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు, అందుకే వాళ్ళ ఇష్టాలు ఏంటో తెలియకుండా మనం వీడియోస్లో కూడా చూపించడం అంత మంచిది కాదని నేను అసలు ఆలోచిస్తానమాట. సిస్టర్ని మాత్రం చూపించేస్తాను. మా మరిదిగారిని కూడా పర్మిషన్ తీసుకొని ఏదైనా వీడియో పెట్టాలంటే పెడతానమాట. ఎందుకంటే అందరు ఒకలా ఉండరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి నచ్చుతుంది నచ్చదు. చెల్లి వచ్చేసి ఇక్కడ కిడ్స్ తోటి ఆడుకుంటుంది అనమాట, ఇద్దరు పిల్లలతో చక్కగా ఆడుకుంటుంది. ఆరాధ్య పాపను మాత్రం అస్సలు వదలదనమాట. తను చంపాలంటే తనకి ఇష్టం అంట, బాగా ఇష్టం, చాలా ఇష్టం. ఆద్య కూడా ఇష్టం, కానీ ఆరాధ్య ఇంకా ఇష్టం అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తను చూసింది కదా. 21 డేస్ తర్వాత తను హైదరాబాద్ తీసుకొచ్చుకున్నాము. మేము వచ్చేటప్పుడే తను కూడా తీసుకొచ్చాము. ఒక 15 డేస్ వరకు ఇక్కడ ఉంది తను. ఇక్కడ ఉండి తను చిన్న ఉందనమాట తను. అప్పుడు చక్కగా చూసుకునేది, బాగా ఏడ్చేది ఆరాధ్య. ఏడ్చినప్పుడు కూడా నైట్ టైం కూడా నిద్ర లేక మేము ముగ్గురం హ్యాండిల్ చేసేటోళ్ళము ఆ పూజ. మా చెల్లె ఒక్క సైడ్ ఉంది, మా వారు నేను ఒక్కొక్కరు ఒక్కొక్క గంట 2 గంటలు ఒకరు, గంట ఒకరు అలా చూసుకునేటోళ్ళం అనమాట. చాలా ఏడుపు వచ్చేసేది ఆ టైంలో మాత్రం. మా వారు ఇంకా డ్యూటీకి ఆ కరోనా టైం అంటే అంత కరోనా టైం ఏం లేదు, అప్పుడు అయిపోయింది అనమాట మొత్తం. కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు, కొన్ని రూల్స్ పెట్టారనమాట. అప్పుడు మా వారు ఒక 3 డేస్ 4 డేస్ వరకు డ్యూటీకి వెళ్ళేవారు, రాకపోయేవారు 4 డేస్ వరకు. అలా రాకపోయేసరికి అందులో కూడా ఆ కారణం చేత కూడా తను తీసుకురావాల్సి వచ్చింది. తను నాతోటే ఉందన్నమాట. అప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం పిల్లల్ని చూసుకుంటూ. తను లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది, అందుకే తను తీసుకొచ్చుకొని ఇక్కడ ఉంచుకున్నాం అనమాట. అలా పిల్లలతో ఎఫెక్షన్ ఎక్కువ ఉంది తనకి, చాలా ఇష్టం అనమాట పిల్లలంటే. ఆ కారణం చేత అంటే చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళకి ఇంకా ఇష్టం ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాళ్ళ చేతిలో పెరిగిన వాళ్ళకి తనకు కూడా సేమ్ అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ సిస్టర్ వచ్చేసి గోరింటాకు కొన్ని బనానాస్ ఇవన్నీ తీసుకొచ్చారనమాట. ఫ్రూట్స్ గోరింటాకు కూడా తెమ్మకొచ్చింది నా కోసమని. ఇవన్నీ వేసి పెట్టుకోవాలి. ఇక్కడ తినేసాము. ఇవన్నీ గిన్నెలన్నీ వాష్ చేద్దామని చూస్తున్నాం అనమాట. చెల్లి చేస్తా ఉంది. ఇక్కడ వచ్చేసి బిర్యానీ మిగిలిపోయింది కొంచెము, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నమాట. మా వారికి ఏదైనా నేను చేస్తే మా వారు చెప్తారు వెంటనే ఎలా ఉందో అని. ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా చేసేసాను, అదేవిధంగా బిర్యానీ గ్రేవీ కూడా చేసేసానమాట. ఇవన్నీ చేసేసరికి నాకు మాత్రం మొత్తం అలసిపోయినట్టు అయిందనమాట. కానీ పర్లేదు, మనల్ని కోసం ఎంతైనా చేయొచ్చు. నాకు ఇష్టం ఎవరికైనా చేసి పెట్టడం అంటే చాలా ఇష్టం అనమాట. ఫైనల్గా మా వారు వచ్చేసి టీ పెట్టారు. తనకి టీ పెట్టమని చెప్పానమాట. వర్షం పడుతుంది ఫుల్గా, తనకి ఈరోజు నువ్వు టీ పెట్టాలంటే తను చక్కగా టీ పెట్టేస్తున్నారు. అల్లం అవన్నీ వేసి స్ట్రాంగ్ టీ పెట్టారనమాట 4 కోసం. అలాంటివి ఏవి ఫ్రెండ్స్, మేము మా హస్బెండ్ ఇది చేయాలి, వైఫ్ ఇదే చేయాలని మా ఇంట్లో మాత్రం అలాంటి రూల్స్ అయితే అస్సలు ఉండవు. చాలా హ్యాపీగా చాలా ఇద్దరం కలిసిమెలిసి అన్ని పనులు చేసుకుంటామన్నమాట. నువ్వు ఇదే చేయి, నేను ఇదే చేయి, నువ్వు వంట నువ్వే చేయాలి, మగవాళ్ళు ఎందుకు చేయాలని అలాంటి ఆలోచనలు మా ఆయనకి ఉండవు. చక్కగా చేసేస్తారు, పిల్లల్ని చూసుకోవడం కూడా చక్కగా చూసుకుంటారనమాట. ఇక్కడ వర్షం చూడండి ఎంత బాగా పడుతుందో. టీ కూడా దాంట్లో కప్లో పోసేస్తున్నారనమాట సిస్టర్ వాళ్ళు. పిల్లలు బయట కూర్చున్నారు, వాళ్ళకు టీ ఇచ్చేస్తే తాగేస్తారు. తర్వాత సిస్టర్ వాళ్ళు వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. చాలాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇక్కడ మా వారు వీళ్ళిద్దరితో ఆడుకుంటున్నారు. చిన్న పాప వచ్చేసి భలే అల్లరి పిల్ల అయిపోయింది ఈ లాక్డౌన్ వల్ల. పెద్ద పాప వాళ్ళ డాడీకి అంటే చాలా ఇష్టం పెరిగింది. ఈ వయసులో ఉన్నప్పుడు తను వాళ్ళ నాన్నని చూస్తే భయపడేది, వెళ్ళేది కాదు. అదేవిధంగా చిన్న పాప కూడా చాలా ఎక్కువ ఇష్టం, అసలు చెప్పలేనంత. తను వచ్చిండనుకో అసలు ఏదో
తను అలజడి చాలా ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా ఇస్తుంది. నేను ఈసారి వీడియో క్లిప్ తీస్తాను ఫ్రెండ్స్, చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఈ బుక్ అనేది మా మరిది గారు తీసుకొచ్చారు. తను ఇవ్వట్లేదు తన చెల్లికి, తను చింపేస్తుందని ఇవ్వట్లేదు అనమాట. అది చేయడం కూడా ఆల్రెడీ అయిపోయింది, చింపేసేసింది. చూసారు కదా మా వారిని ఎలా గోర్లతోటి గిచ్చేస్తుందో, రక్కేస్తుంది అనమాట, ఫేస్ మీద మరకలన్నీ చేసేస్తుంది. ఇక్కడ బట్టలన్నీ ఫోల్డ్ చేసేయాలి. మా అద్దె పాప కూడా ఏదో వీడియో తీసింది ఫ్రెండ్స్, నేను బాసనలన్నీ సర్దిస్తుంటే తను కూడా వీడియో ఆన్ చేసేసుకొని ఇలా బుక్ చూయించుతుంది అనమాట. నేను చూస్తే తన వాయిస్ ఉంది, చూడండి నా బుక్ చూడండి అని. మళ్ళీ ఎందుకులే పిల్లలది వాయిస్ ఉంటుందేనా, కాపీరైట్ కింద ఏదైనా వస్తుందని భయం వేసి నేను తీసేసాను అది. హలో ఫ్రెండ్స్ అవన్నీ చెప్తూ ఉంటుంది అనమాట, అవన్నీ చెప్పింది. నేను దాన్ని తీసేసాను, వాయిస్ తీసేసి నార్మల్గా వీడియో మాత్రమే షేర్ చేస్తున్నాను. చూసారు కదా ఎంత చక్కగా చెప్తుంది, ఎంత బాగుందో ఎంత బాగుందో, నన్ను మొత్తం కాపీ కొడుతుంది అనమాట. నేను చేసేటప్పుడు చూస్తుంది కదా, దాన్నే మళ్ళీ తను చూపిస్తుంది. ఇవి బాగుందన్నమాట ఈ బుక్ అనేది. ఇలా దానిపైన ఒక పేపర్ పెడితే ఆ బొమ్మలు ఎగిరినట్టుగా కనిపిస్తున్నాయన్నమాట. ఇక్కడ తినేసాం ఫ్రెండ్స్, తినేసి ఇక్కడ నైట్ 11 అయిందనమాట. మా టైమింగ్స్ ఇంత 11 or 12 1, ఈ టైం తప్ప మాది కిందికి రాదనమాట. 9కి 8కి తినడాలు పడుకోవడాలు అలాంటివి ఉండవు మా ఇంట్లో. 10, 11, 12 లేకపోతే ఒక్కొక్కసారి 1, 2 కూడా అవుతుంది, ఎందుకంటే వీళ్ళ పని అలా ఉంటుంది. నేను కూడా ఎడిట్ చేసుకుంటూ అలా ఉంటే వాళ్ళు కూడా కూర్చుంటారు. అందుకే ఈ మధ్యలో ఫోన్ పక్కన పెట్టేసి పడుకోబెడదామా అంటే అలా కూడా అస్సలు పడుకోవట్లేదు. మధ్యాహ్నం ఫుల్గా నిద్రపోయి హాఫ్, ఇప్పుడు నైట్ టైం పడుకోమంటే అసలు ఇబ్బంది పడుతున్నారనమాట. అప్పుడేమో నిద్ర ఆపలేకపోతున్నాము, ఇప్పుడేమో నిద్ర పొమ్మంటే అసలు పోవట్లేదు. ఇక్కడ వచ్చేసి నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ మార్నింగ్ అయితే టైం కుదరదు, ఈ మార్నింగ్ రొటీన్ అనేది అయిపోతుంది. మా వారికి బాక్స్ పెట్టడము, వీళ్ళని చూసుకోవడం, వీళ్ళకి స్నానాలు ఇవే సరిపోతూ ఉంటాయి. అందుకే ఇప్పుడే సర్దేసుకొని పెట్టుకున్నాను అనుకోండి, చక్కగా ఉంటుంది. ఆరాధ్య పాప కూడా వాళ్ళ డాడీతో ఆడుకుంటూ ఉంది, చక్కగా ఉంటుందని ఇలా చేసేసుకుంటున్నాను. తిను మధ్య మధ్యలోకి వచ్చేసి వీడియోలో ఏదేదో చెప్పేస్తుంది, ఏదేదో చేసేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్ మా రొటీన్ అనేది ఇలానే ఉంటుంది. ఇది కామన్, నేను పడుకునేటరికి 12:01 అవుతుంది. మళ్ళీ లేచే వరకు ఖచ్చితంగా 7 or 6 ఖచ్చితంగా లేవాలి, ఎందుకంటే బాక్స్ పెట్టాలి కాబట్టి. పెట్టకపోతే లేసేదాన్ని కాదేమో కానీ బాక్స్ రెడీ చేయాలి. వీళ్ళు లేసేలోపే నేను బాక్స్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మళ్ళీ ఏదైనా వాయిస్ ఓవర్ ఉంటే ఇచ్చేయాలి. నైట్ టైం ఇవ్వడానికి కుదరట్లేదు, వాళ్ళు మెలకుతోటి ఉంటే ఇవ్వడానికి అస్సలు కుదరదు కదా, ఏడుస్తూ ఉంటారు, అసలు ఉండదు, నన్ను చూడకుండా ఉండదు చిన్న పాప. అందుకే ఇక మార్నింగ్ లేవగానే వంట చేసేసుకొని ఇస్తూ ఉంటాను. అంతే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఇంతటితోటి ఎండ్ అవుతుంది. మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.